పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఒక శక్తి. ఆ శక్తి ముందు మధ్యందిన మార్తాండుడు అంటారు. అంటే మెట్టు మధ్యాహ్నం ఎండ సూర్యుడు చూస్తే నడి నెత్తి మీద ఉంటుంది, చెండ ప్రచండంగా ఉంటాడు. అటువంటి చెండ ప్రచండమైనటువంటి ధోనిలో మన పవన్ కళ్యాణ్ అనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆ వేడిలో ప్రేమ ఉంది, ఆ వేడిలో ఆవేశం ఉంది, ఆ వేడిలో ఆలోచన ఉంది, ఆ వేడిలో ప్రజలకు మంచి చేయాలనేటువంటి తపన ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మనందరం కూడా జన సైనికులుగా ముందుకు వెళుతూ ఉన్నాం. పంజాబ్ ఇసరబోతుంది, ఆ పంజాలో ఆ కిక్కే వేరప్ప. ఆ కిక్కే, ఆ లాస్ట్ కిక్కే మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ఇవాళ చెరుకూరి రామారావు గారు రావటం కొంచెం లేటేమో కానీ జనసేన పార్టీ యొక్క విజయం ఖాయమైంది అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, మీ అందరికీ తెలుసు ఒక నాయకుడేమో నన్ను మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేయమంటున్నాడు, మరొక నాయకుడు నేను ముఖ్యమంత్రి అవ్వడానికే పాదయాత్ర చేస్తున్నానంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు నేను ముఖ్యమంత్రి అవ్వడానికి కాదు అందుకే ఆయనే చెప్పినట్టుగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు. అటువంటి నాయకుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. ఇవాళ ఈ వేదిక మీద మేము కొన్ని పదవులు చేయబట్టు అధికారమైన పదవుల్లో ఉండబట్టు పార్టీ పదవుల్లో ఉండబట్టు ఈ వేదిక మీద మేము కూర్చున్నాం, కానీ మేము ఈ వేదిక మీద కూర్చోడానికి కానీ రేపొద్దున జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి కానీ మేము మాత్రం సరిపోం, దానికి ప్రధాన కారకులు మీరు మాత్రమే అనేటువంటి మాటని మేము మనవి చేస్తా ఉన్నాను. ఎవరైతే జన సైనికులు స్టేజ్ ముందు నిలబడ్డారో మీ వల్ల మాత్రమే జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేటువంటి మాటని మరొక్కసారి నేను మనవి చేసుకుంటూ ఎక్కువ సమయం తీసుకొని గాజు గ్లాసు గుర్తుకే మరవద్దు. చెరుకూరు రామారావు ఈ గ్లాసు లో మనందరికీ కాఫీ టీ ఇచ్చారు, ఎవరైతే ఈ గ్లాస్ తీసుకున్నారో ఈ గ్లాస్ నా పక్కనే నీళ్లున్నాయి కడిగేసుకుని ఈ గ్లాసు జోబులో పెట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోయింది మన గుర్తు, మన గుర్తు. ఈ గుర్తుని మనం అందరూ ఇంటికి పట్టుకెళ్ళి 10 మందికి చెప్పాలి. అందుకే ఆయన ఈ గ్లాసుల్లో మనందరికీ కాఫీ టీలు ఇవ్వడం జరిగింది అనేటువంటి మాటని మనవి చేసుకుంటూ మరొక్క మాట జన సైనికులందరూ